250 రెసిడెన్షియల్ స్కూళ్లు, ఒకటి కాదు రెండు కాదు, మొత్తం ఈ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కానీ స్కూల్ లేవు. ఒక బీసీల కోసమే 250 రెసిడెన్షియల్ స్కూళ్లకు జీవో ఇచ్చిన వ్యక్తి నేను. గణేశాచార్య చాలా మంది తెలియదు, వీళ్ళు వచ్చి వీళ్ళు సీట్లు పెంచాలి, గిట్లు పెంచాలి, ఏం సీట్లు పెంచాలి, సీట్లు ఎన్ని కావాలని చెప్పి అడిగిన. ఇంకొక విషయం కూడా తెలియాలి, అంతకుముందు పేద పిల్లలకు ఎంట్రన్స్ లేకుండా సీట్లు వచ్చేది కాదు, పేద పిల్లలకు ఎంట్రన్స్ రాత్రి సీట్లు వచ్చేది. నే అన్న సంచార జాతులు ఉంటారు, ఎక్కడో ఎలుకలు పట్టుకొని, పిల్లులు పట్టుకొని, ఎలుకలు పట్టుకొని, పిల్లులు పట్టుకొని బతికే వాళ్ళు ఉంటారు. వాడికి స్కూల్ ఎక్కడుందో తెలియదు, వాడికి దరఖాస్తు ఎక్కడ దొరుకుతుందో తెలియదు, వాడు ఎట్లా అప్లై చేసుకోవాలని తెలియదు. నేను వాళ్ళందరికీ ఆ సంచార జాతుల పిల్లలకి ఎంట్రన్స్ లేకుండా 5,000-10,000 మందికా ఒకేసారి అడ్మిషన్ ఇచ్చింది కూడా నేనే గుర్తుపెట్టుకున్నాను. ఈ మాట ఏం చెప్తున్నారంటే, మెదడు ఖరాబై మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. ఇలా మేము చేసే సేవకు మీకు ఏ మేరక 360 రోజులు అణగారిన వర్గాల పిల్లల కోసం, అణగారిన వర్గాల జాతుల కోసం, అణగారిన వర్గాల జీవితాల్లో వెలు నింపడానికి మేము చేసే సేవ అంత ఇంత కాదు. అందుకని అవి చెప్తే గంట అయినా సరిపోదు, కానీ మాకు వేరే పని ఉండదు. గణేశాచార్య చెప్తారు మీరు. రెండోది, ఇవాళ మీకు కరోనా వచ్చింది, జనరల్గా ఏమనుకుంటారు, మనమైతే మంచిగా ఉండాలి, మనమైతే బతకాలి, ఇవేరాడు ఎక్కడ పోయినా పర్వాలేదు గట్లాడు ఈ రోజులకి. కానీ మొట్టమొదటి కరోనా పేషెంట్ మహేంద్ర హిల్స్కి వస్తే అందరు కిటికీలు బంద్ చేసుకున్నారు, ఒక్క మనిషి అటు తొంగి చూస్తుండలేడు, సున్నం చల్లిండు, బ్లీచింగ్ పౌడర్ చల్లిండు, ఈ ఒక్క పొడిని సంపెత్త అయిపోద్దని చెప్పి లొల్లి పెట్టిండు, మొదలు పెట్టాడు. ఆ కరోనా సందర్భంలో ఆ పిల్లగాన్ని తీసుకుపోయి గాంధీ హాస్పిటల్ చేంజ్ చేయించి, వాళ్ళ అమ్మ రాలే, వాళ్ళ నాన్న రాలే, వాళ్ళ చుట్టపోలు రాలే, నేను పోయిన ఆ పిల్లగాన్ని పోయి బిడ్డ బతికించుకునే బాధ్యత రాలి, నువ్వు ధైర్యంగా ఉండాలని చెప్పి. ఎవడు చేస్తారండి, ఎవడు చేస్తారు చెప్పు. ప్రతి నిత్యం పేషెంట్ల మధ్య తిరిగి పేషెంట్లకు ధైర్యం ఇచ్చి ఉన్నంతలో ట్రీట్మెంట్ ఇచ్చి వేలాది మందిని బతికించినటువంటి బిడ్డని పడుకొని ఇలా ఎట్లా పడితే మాట్లాడుతున్నాను, దాని గురించి మళ్ళా తప్పకుండా సవాలు చెప్తాను. ఇవాళ కరోనా సమయంలో మోడీ గారు అప్పుడు దేశ ప్రధానమంత్రిగా కళ్ళల్లా నీళ్లు వచ్చినా దిగమింగుకొని ధైర్యం చెప్పాలి వాళ్ళ ప్రజలకి, ధైర్యం సన్నగిలితే చచ్చిపోయే ప్రమాదం ఉందని చెప్పి ధైర్యాన్ని ఇచ్చి అడ్డమీది కూలళ్ళు కావచ్చు, 10 ఇళ్లల్లో అంటుతున్న వాళ్ళు కావచ్చు, ఏ పూటకు ఆ పూటకు బతికే వాళ్ళు కావచ్చు, వాళ్ళకు నకరకలాడేళ్ళు తిండిలేక అలాంటి వాళ్ళకు ఇంత 5 కిలోల బియ్యం ఇచ్చి ఇవాళ 80 కోట్ల మందిని ఆదుకున్నటువంటి వ్యక్తి మోడీ గారు. ఇవాళకి ఆ బియ్యం తింటున్నారు, చాలా మంది తెలియదు, మనం తింటున్న బియ్యం 5 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో దొరికే 2 రూపాయల కిలో బియ్యం కాస్తామా, ఈ బియ్యం కేంద్రం నుంచి వచ్చిన బియ్యం అనే విషయం మర్చిపోకండి. మోడీ గారు ఈ పేదలు బాగుపడాలంటే ఇంకా టైం పడుతుంది, కరోనాలో వచ్చిన కష్టం నుంచి ఇంకా బయట పడలేదని చెప్పి ఇంకొక 5 ఏళ్ల వరకు కూడా ఇంకా 5 కిలో బియ్యం చొప్పున ఇస్తున్న వ్యక్తి మోడీ గారు. ఇవాళ బాధ అనిపించే అంశం ఏంటంటే, అక్కడ మోడీ గారు ఉన్నప్పటికి కూడా ఇక్కడ మోడీ గారి పార్టీ అధికారం లేదు. మోడీ గారు ఎన్నెన్ని చేసిండ్రో ఒక గంట చెప్తాడు ఇప్పుడు మా ఆచార్య గారు. పేదలకి, పేదవాళ్లకు వైద్య సౌకర్యం, ఇవాళ మనం గుడిసెలు కూలి చేసుకుని బతుకుతాం, మనకేం బ్యాంకు బ్యాలెన్స్లు ఉండవు, ఎల్ఐసి పాలసీలు ఉండవు, హెల్త్ కార్డు ఉండదు, అప్పుల చిట్టిలు తప్ప. ఇంతకెళ్ళి భర్త బయటికి పోతాడు, ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అవుతాడు, రక్తం నెత్తికి దెబ్బ తాకింది, చెవులకెళ్ళి రక్తం వస్తుంది, ముక్కులకెళ్ళి రక్తం వస్తుంది, 20 లక్షలు కట్టవే అంటాడు. ఫస్ట్ 20 లక్షలు కాదు కదా, 20,000 కూడా ఇంట్లో భర్తను బతికించుకోవడానికి ఆ భార్య పడే తంటాలు ఇంత అంత ఉండవు. ఆ ఇంటికి పోతుంది, ఈ ఇంటికి పోతుంది, ఎవరిని అడిగినా 5,000-10,000 కంటే ఎక్కువ. ఇది అనుకోకుండా వచ్చి పడ్డ కష్టం కాబట్టి అలాంటి పేదలకి 5 లక్షల రూపాయల వరకు ఇలా వైద్యాన్ని ఆయుష్మాన్ భారత్లో ప్రవేశపెట్టిన వ్యక్తి మోడీ గారి వారు. మన దగ్గర ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికి కూడా ఆయుష్మాన్ భారత్ కూడా వచ్చింది. అట్లనే చనిపోయిన వాళ్లకు ఇలా రైతు చనిపోతే 6 లక్షల రూపాయలు వస్తాయి, 5 లక్షల రూపాయలే వస్తాయి, కానీ రైతు కూలీలు చనిపోతాయి. రెక్కల కష్టాన్ని నమ్ముకున్న వాళ్లకు ఏం రాదు,
కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అలాంటి కుటుంబం రోడ్ల మీద పడద్దని రెండు రకాల ఇన్సూరెన్స్ తెచ్చి, ఒకటేమో న్యాచురల్గా జనమచ్చో ఏదైనా డిసీజ్ చచ్చిపోతే 2 లక్షల రూపాయలు, యాక్సిడెంట్ చచ్చిపోతే 4 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ స్కీమ్ని మొట్టమొదటిసారి తెచ్చిన బిడ్డ నరేంద్ర మోడీ గారే. ఇప్పుడు కావాలి మీకు సన్న బియ్యం లాంటి స్కీమ్ తెచ్చినట్టు కావన్నా, 250 రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చి పేదలకు అడ్మిషన్ ఇచ్చినట్టు కావన్నా, కరోనా కష్టకాలంలో నేను ఉన్నా అని చెప్పి ధైర్యం ఇచ్చినట్టు కావన్నా, ఎవడు కావాలి ఎవడు కావాలని ఆలోచన చేసుకోండి. అందుకని విజ్ఞులు నాయకులంతా ఉన్నారు. నేను ఒకటే కోరుతున్నా, ఈ బాలాజీ నగర్ పేదల అడ్డ, పేదల అడ్డ నాలాంటి బిడ్డకు అండగా ఉండమని చెప్పి నేను కోరుతున్నా. ఒకవేళ పేదరికం ఉంటే ఇస్తే తీసుకో, కానీ వాళ్ళ సొమ్ము కాదది, మన కడుపుకొట్టిన సొమ్ము, అక్రమంగా సంపాదించిన సొమ్ము తీసుకొని తీసుకోండి, కానీ ధర్మం తప్పకండి, ధర్మం తప్పకండి. మొద నష్టపోడు, నోట్లో దుమ్ము కట్టిపోయండి చూడు. పోనీలే వదినా, కొత్తగొచ్చిన వాళ్ళు నెలకి 2500 ఎంట్రీ, నీకేమో నచ్చినాయా? ఇచ్చినట్టే, ఇప్పుడు ఇంకా సంవత్సరానికి లచ్చిత్తా అంటాడు. ఈసారి నేనైతే బీజేపీకి ఓటు గుద్దుడే. కొత్తగా వచ్చిన వాళ్ళు లెక్క దగులుబాజీ మాటలు మోదీకి అస్సలు రావు. ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండు. బాత్రూములు కట్టిస్తా అన్నాడు, కట్టించిండు. ఇస్తా అన్నాడంటే ఇస్తాడంతే. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మన అందరి నేస్తం బీజేపీనే గెలిపించేద్దాం.